అమ్మ వంటిల్లుకి అందరికీ స్వాగతం. అమ్మ వేవలో మనం ఏం చేయబోతున్నాము? హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పల్లి పొడి తయారు చేసుకుందాము. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడైన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లి పొడికి కావాల్సిన సామానులంతా ఇవి. ఒక కప్పు పల్లీలు, హాఫ్ కప్పు వెల్లుల్లి, ఒక పది పది ఇరవై ఎండుమిరపకాయలు, ఒక హాఫ్ స్పూన్ ఇది జీలకర్ర, మనకు రుచికి సరిపడ ఉప్పు, ఇవన్నీ మనకు పల్లికి కావాల్సిన వస్తువులు. మన పల్లి పొడికి కావాల్సిన సామాన్లు ఇవి. ఇప్పుడు ఫ్యాన్ వేడైపోయింది, పల్లీలు వేసుకొని దోరగా వేపుకోవాలి. ఈ పల్లి పొడి మనము వేటిలో వేసుకుంటాం? ఈ పల్లి పొడి మనము కూరల్లో, వంకాయ కూరల్లో, చిక్కుడుగాయ కూరల్లో అన్ని దింపే ముందు, మీకు అర్జెంట్ అర్జెంటుగా ఉంటుంది కాబట్టి అప్పుడు దింపే ముందు ఇది వేసుకొని దింపుకోవచ్చు. కూరల్లో అన్ని కూరల్లో వేసుకోవచ్చు. ఇది మామూలుగా మనం ఏ కూరలు లేకపోయినా వేడన్నంలో కూడా కొద్దిగా నెయ్యి కానీ కొద్దిగా నూనె కానీ వేసుకొని ఈ పొడి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పొడి, ఈ పల్లి పొడి అంటే మా అల్లునికి ఇది చాలా ఇష్టంగా తింటాడు. ఈ పల్లి పొడి మీరు ముందుగానే నిలవ చేసి తయారు చేసి పెట్టుకుంటే, ఆదివారం రోజు కానీ శనివారం రోజు కానీ తయారు చేసి పెట్టుకుంటే, మీరు అర్జెంట్ అర్జెంటులో ఉంటారు కాబట్టి ఈ పల్లి పొడి కూరల్లో వేసుకొని, మీరు ఆఫీసులకు పోతారు కాబట్టి ఇది వేసుకొని అన్ని కూరల్లోకి వేసుకోవచ్చు. ఇది ఈజీగా ఉంటుంది మీకు. ఇది ఒక నెల రెండు నెలలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మూడు నాలుగు నెలలు కూడా నిల్వ ఉంటుంది. ఓకే, ఇలా దూరగా వేపుకున్న తర్వాత ఈ పల్లీలను తీసి పక్క ప్లేట్లో పోసుకోవాలి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేపుకోవాలి. దీంట్లో నూనె ఏది వేయద్దు, అన్నీ డ్రైగానే వేపుకోవాలి. నూనె అవి వేసినామంటే మనం నిల్వ పెట్టుకుంటాం కాబట్టి పచ్చి వాసన వస్తుంటుంది, నూనె వాసన వస్తుంటుంది. అందుకని నూనె వేయకుండానే డ్రైగా వేపుకోవాలి ఇవి అన్నీను. ఇలా దూరగానే వేపుకోవాలి, చిన్న మంటలో పెట్టి వేపుకోవాలి, పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, జీలకర్ర కూడా వేపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ వేడికి జీలకర్ర ఏగిపోతుంది, పచ్చివాసన అంతా పోతుంది దీంట్లో కూడా. మనం ఈ పల్లీలను, ఈ మిరపకాయలు అన్నీ చల్లబడాలి. చల్లబడిన తర్వాత కావాలంటే మనం ఈ పల్లీలు పొట్టు తీస్తే తీసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా మనము మిక్సీ వేసుకోవచ్చు. మిక్సీ వేసుకుంటే మనకు ఏం కాదు, ఇది కూడా పొట్టు కూడా మనకు ఇదిగానే ఉంటుంది, బలంగానే ఉంటుంది. ఇది కూడా విటమిన్లోనే ఉంటుంది. మనం ఇది ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర ఈ మూడు వేసుకొని మిక్సీ వేసుకుందాం. ముందు మిక్సీ జార్ వేసుకున్న తర్వాత పొడి ఇలా అవుతుంది. దీంట్లో ఇప్పుడు మనం పల్లీలు, వెల్లుల్లి వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మన పల్లి పొడి ఇలా అవుతుంది. మన పల్లి పొడి ఇప్పుడు రెడీ అయ్యింది. గ్రైండర్ అయిన తర్వాత, మిక్సీ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం పల్లి పొడి రెడీ అయ్యింది తీసుకొని, ఇది ఒక బౌల్లోకి తీసుకొని, ఇది మనం ఆరిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవచ్చు. మనం ఎక్కడైనా పెట్టుకున్నా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, నెలలు నిల్వలు, నాలుగైదు నెలలు నిల్వ ఉంటుంది. బయట పెట్టుకున్నామంటే ఒక నెల పదిహేను రోజులు, ఒక రెండు నెలలు నిల్వ ఉంటుంది. దీన్ని మనం అన్నంలో, వేడి వేడి అన్నంలో తిన్నామంటే కూడా చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది ఇది. ఓకేనండి, మరి ఉంటాను. మీరు ఇది చేసుకొని తిని చూడండి, రుచి చూడండి ఎలా ఉంటుందో. నాకు మళ్ళీ
కామెంట్ చేసి చెప్పండి. ఓకే అమ్మా, బాయ్ బాయ్.